Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about 40 days preparation plan to achieve a good score in EMACET for both AP and Telangana students. So, ikkada meeku 40 days preparation plan ivadam jarigindi. Okay na? Day wise ga chemistry, physics, mathematics nunchi a chapter cheyalo chala clear ga ichchanu okasari chudandi. Okay na? Already nenu mathematics lo 60 to 70 marks la techukovalo, alage physics lo 30 to 35 marks la techukovalo, alage కెమిస్ట్రీలో కూడా 30 to 35 మార్క్స్ తెచ్చుకోవాలి ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ని చేశాను. అలాగే ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్స్ మీద ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా ఆ వీడియోస్లో మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు అవి చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో వాటిని లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను ఫస్ట్ పోర్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు సెకండ్ పోర్షన్ కనుక బాగా వచ్చనుకుంటే ఇక్కడ చాప్టర్స్ని ఫ్లిప్ చేసి మీరు సెకండ్ పోర్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? నేనైతే మాత్రం ఫస్ట్ పోర్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? మీరు ఫిజిక్స్ చాప్టర్ కనుక ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ని ఒక చోట నోట్ చేసుకోండి. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒకసారి గ్రాడ్యుయేషన్ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా నోట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? సమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ మీద ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? సో సాల్వ్ చేసేటప్పుడు సమ్స్ ఈ షీట్ కనుక పక్కన పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఫార్ములాస్ అనేవి రిమైండ్ అవుతూ ఉంటాయి, అంటే గుర్తొస్తూ ఉంటాయి. ఓకేనా? అలాగే ఆసిలేషన్ చాప్టర్ నుంచి కూడా ఒకసారి ఫార్ములాస్ అని ఎలా రాసాం మనం, యాక్సిలేషన్, వెలాసిటీ, అంగ్లాసిటీ, అలాగే SHM కండిషన్స్ ఏమి ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక షీట్లో రాసుకోండి. సో సమ్స్ చేసేటప్పుడు ఈ షీట్ కనుక మీ దగ్గర పెట్టినట్లయితే చాలా ఈజీగా సమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఓకేనా? ఎగ్జామ్ అప్పుడు కూడా ఈ ఫార్ములాస్ అనేవి మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి, అప్పుడు ఫిజిక్స్ని టఫ్గా అనేటువంటి ఫీలింగ్ మీకు రాదు. అలాగే థర్మోడైనమిక్స్ చాప్టర్ అండి, ఈ చాప్టర్లో కూడా ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో నోట్ చేయడం జరిగింది. ఒకసారి అడబయాటిక్, ఐసోమల్ ప్రాసెస్, ఐసోకోరిక్, చూడండి ఇందులో మొత్తం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది చాప్టర్ నుంచి. ఓకేనా? అర్థమయ్యేలాగా మీ హ్యాండ్ రైటింగ్ ప్రకారంగా నోట్ చేసుకోండి. ఇలా మీరు అన్ని ఫార్ములాస్ని ఒక షీట్లో కనుక రాయగలిగితే రివైజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సమ్స్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ ఫార్ములా షీట్ని ఎదురుగా పెట్టుకోండి. అలా ఒక 2-3 చాప్టర్స్ కనుక చేసినట్టయితే థర్డ్ చాప్టర్ నుంచో లేదా ఫోర్త్ చాప్టర్ నుంచో మీకు అలవాటు అయిపోతే ఫార్ములాస్ అనేవి చాలా ఈజీగా మైండ్లో గుర్తుంటాయి, అప్పుడు మీరు ఎగ్జామ్లో ఫిజిక్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ నేను శాంపుల్గా మీకు ఒక 3 చాప్టర్స్ చూపించాను. ఇలా ప్రతి చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ ద ఫ్యూ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 11th డే నుంచి 20th డే వరకు అండి, ఫస్ట్ 10 డేస్ ఏ వర్క్ చేయాలో చూసారు కాబట్టి ఇప్పుడు 11th నుంచి 20th వరకు. ఒకవేళ మీకు ఫస్ట్ పోర్షన్ కనుక డే 15th కానీ 16th కానీ అయిపోతే ఆ పోస్ట్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని వీలైతే దాని మీద మాక్ టెస్ట్ రాయండి. ఒకవేళ మీరు ఇన్స్టాల్ ఏదైనా చేసుకుంటే ఆ యాప్స్లో కావచ్చు, మీ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటే ఎగ్జామ్స్ కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా ఒక ఫస్ట్ పోస్ట్ మీద ఒక టెస్ట్ రాయండి. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో ఎక్కడైనా మీకు మిస్టేక్స్ చేస్తే దాన్ని ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 14 డేస్లోనే కెమిస్ట్రీ అయిపోయింది కాబట్టి 15th డేనా మాక్ టెస్ట్ పెట్టుకొని అగైన్ మళ్ళీ 16 నుంచి సెకండ్ కెమిస్ట్రీ పోర్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త చూడండి. ఒకసారి లెంగ్ చాప్టర్ అయితే కనుక నేను 2 డేస్ ఇచ్చాను ఆ చాప్టర్కి, స్మాల్ చాప్టర్ అనుకోండి ఓన్లీ 1 డేనే ఇచ్చాను. ఓకేనా? మీకు ఈజీగా ఉంటే మోషన్ స్టడీ అనేది ముందు చేయండి, టఫ్గా ఉంది ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటే తర్వాత చేయండి, అంటే చాప్టర్ని కొంచెం ఫ్లిప్ చేసుకోండి. ఓకేనా? అకార్డింగ్ టు మీ ప్రయారిటీ వైజ్గా. నెక్స్ట్ డే 21 నుంచి 30th వరకు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఇక్కడ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ స్టార్ట్ అయింది మనకి, సో జాగ్రత్తగా వేరేజ్ ప్రకారంగా చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ చాప్టర్స్ ముందుగా చేసినట్లయితే చాలా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారంగా కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ. మ్యాథ్స్ చేసేటప్పుడు ప్రతి ఫార్ములా మీద ఒక 5-6 సమ్స్ తీసుకొని సాల్వ్ చేయండి. అలాగే కెమిస్ట్రీ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎన్సీఆర్ నుంచి కావచ్చు, అకాడమీ బుక్ నుంచి కావచ్చు, ప్రతి చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా అవి ఒక చోట నోట్ చేయండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, శాంపుల్గా ఆలక్ ఎలిమెంట్స్ అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 1A ఉంది కదా మనకి, దాన్ని నోట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ చాప్టర్ను బట్టి మెయిన్ పాయింట్స్ని జాగ్రత్తగా నోట్ చేశాను. చూడండి ఒకసారి. సో నేను బిట్స్ చేసేటప్పుడు ఈ షీట్ కనుక పక్కన పెట్టుకుంటే నాకు ఈజీగా ఆ చాప్టర్నటువంటి మెయిన్ పాయింట్స్ గుర్తుతో పాటు ఆన్సర్స్ కూడా చాలా ఈజీగా గెస్ చేయగలుగుతాను. ఇలా మీరు ప్రతి చాప్టర్ కనుక చేయగలిగినట్టయితే ఎగ్జామినేషన్లో ఈ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఈజీగా 30+ మార్క్స్ తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదు. ఓకేనా? ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, అలాగే ప్రిపరేషన్స్, యూజెస్, అనామలస్ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే రియాక్షన్ ఉండే హైడ్రేట్స్ కానివ్వండి, లేదా స్ట్రక్చర్స్ ఉండే స్ట్రక్చర్స్ కానివ్వండి, బాండ్ యాంగిల్స్ కానివ్వండి, లేదా అదర్ ప్రిపరేషన్స్ కనుక్కున్నట్లయితే ఆ చాప్టర్లో ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్లో వచ్చేట్టుగా రాసుకోండి. ఓకేనా? నీట్గా నోట్ చేయాలని ట్రై చేయబాకండి, మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటే అలా నోట్ చేసుకోండి, మీకు అర్థమైతే చాలు. ఓకేనా? కాబట్టి 30th వరకు కంప్లీట్ చేయండి ఇట్లా. నెక్స్ట్ డే 31 నుంచి 40th వరకు అండి. ఓకేనా? ఇక్కడతో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ పోర్షన్, సెకండ్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ అగైన్ ఫస్ట్ ఇయర్ పోర్షన్, సెకండ్ పోర్షన్ జాగ్రత్తగా రివైజ్ చేసి వీలైనంత వరకు దానికి మాక్ టెస్ట్ రాయండి ఒకటి. ఓకేనా? ఇలా మాక్ టెస్ట్ రాయడం వల్ల చెప్పా కదా మీకు మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి,
వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మనకు టైం ఉంటుంది కాబట్టి రెక్టిఫై చేసుకుంటే ఆ మిస్టేక్స్ని మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో మనం అంటే ఎంసెట్లో మనకి రిపీట్ చేయకుండా చూసుకోవచ్చు. అంటే మార్క్స్ ఎక్కడ కూడా మనకి లాస్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉండదు. సో మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అకాడమిక్ బుక్స్ ఉన్నటువంటి మోడల్స్ జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఎంసెట్లో మ్యాక్సిమం బిట్స్ అనేవి మనకి అకాడమిక్ బేస్ చేసుకొని ఇస్తారు. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర కాలేజ్ మెటీరియల్ కావచ్చు, అదర్ మెటీరియల్స్ ఉన్నా కూడా వాటి కూడా ప్రిఫర్ చేయండి. ఓకేనా? బెస్ట్ బుక్స్ ఏంటి అనేది ఈ వీడియో ఎండ్లో నేను చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు 4 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చూసారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా? సో డేలో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ చాప్టర్ చేయాలో తెలుసు కదా, వాటికి ఎంత టైం ఇవ్వాలో ఇక్కడ చెప్తా చూడండి. సో మ్యాథమెటిక్స్ అనుకోండి 3 to 4 అవర్స్ ఇవ్వండి. ఎందుకంటే 160 క్వశ్చన్స్లో మనకి మ్యాక్సిమం 80 క్వశ్చన్స్ అనేవి మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం టైం ఎక్కువ ఇచ్చాను ఇక్కడ. ఒకవేళ మీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకున్న వాళ్ళు 3 అవర్స్ ఇచ్చి ఆ రెస్ట్ ఆఫ్ 1 అవర్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్లెక్ట్ చేయండి. ఓకేనా? లేదంటే కనుక జనరల్గా మనకి కెమిస్ట్రీకి ఫిజిక్స్కి 2 అవర్స్ ఇస్తే సరిపోతుంది డేకి వచ్చి. ఓకేనా? ఈ 2 అవర్స్లో కూడా 30 to 45 మినిట్స్ తిరిగి చదవండి. ఆ రిమైనింగ్ 1 అవర్ 15 మినిట్స్ అనేవి సమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే ఫార్ములాస్ కనుక ఉన్నట్లయితే ఇందా నేను చూపించిన విధంగా ఒక చోట నోట్ చేసుకోండి. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ప్రిపరేషన్కి. అలాగే ప్రతి సబ్ టాపిక్ మీద కూడా 5 to 6 సమ్స్ని సాల్వ్ చేయండి. ఆ సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రిపరేషన్ ప్లాన్ వీడియోలో మెన్షన్ చేశాను, ఆ వీడియోస్ని జాగ్రత్తగా చూడండి మీరు. అలాగే డే కంప్లీట్ అయినాక ఆ రోజు మీరు ఏం చేశారు, ఫిజిక్స్ నుంచి కావచ్చు, కెమిస్ట్రీ నుంచి కావచ్చు, మ్యాథ్స్ నుంచి కావచ్చు, ఏ చాప్టర్స్ చేశారో ఒకసారి బిఫోర్ గోయింగ్ టు బెడ్ అంటే నిద్రపోయే ముందు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? దాంతోపాటుగా వీలైనంత వరకు మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? మ్యాక్సిమం టెస్ట్లు మీ పోస్ట్ అందైనాక 5 or 6 మాక్ టెస్ట్లు రాయండి. అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆ పేపర్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ పేపర్స్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఒక అనలైజ్ అర్థమవుతుంది. అంటే పేపర్ ప్యాటర్న్లా ఉంది, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారో ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా జాగ్రత్తగా రిఫర్ చేయండి. దీంతోపాటుగా మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ హెల్త్ అండి. ఓకేనా? సో హెల్త్ ఈజ్ ద వెల్త్ కాబట్టి జాగ్రత్తగా హెల్త్ కేర్ కూడా తీసుకోండి. మీ హెల్త్ కనుక బాగుంటే ఈ 3 అవర్స్ని ఇంకా 6 అవర్స్ కూడా వర్కౌట్ చేయొచ్చు. కాబట్టి హెల్త్ కేర్ తీసుకుంటూనే ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కనుక 4 డేస్లో కనుక కంప్లీట్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ రావడంతో పాటు ఒక మంచి ర్యాంక్ కూడా వస్తుంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఎంసెట్లో మంచి మార్క్స్ రావాలని, అలాగే మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మొదటిసారిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.